అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. నమాజు ప్రారంభించే ముందు అల్లాహు అక్బర్ అని చెప్పిన తర్వాత కొన్ని పలుకులు పలికేటటువంటి దువా ఉంటుంది. అది ఏంటంటే అల్లాహుమ్మా బాయిద్ బని అనేటటువంటి ఒక దువా ఉంది. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా, నాకు నా పాపములకు మధ్య నీవు తూర్పు పడమరల మధ్య ఉంచినంత దూరాన్ని ఉంచు. ఓ అల్లా, నన్ను మురికి నుండి తెల్లని వస్త్రం శుభ్రంగా చేయబడినట్లుగా నా పాపముల నుండి నన్ను శుభ్రపరచు. అల్లా, పాపముల నుండి నన్ను మంచుతోనూ నీటితోనూ మరియు వడగండ్లతోనూ కడిగివేయము అల్లా. ఆమీన్. ఇది ఈ యొక్క దువా యొక్క అర్థం అన్నమాట. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఇంకొక దువా సుబహానకల్లాహుమా అనేటటువంటి దువా ఉంది. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా, నీవు పరిశుద్ధుడవు, స్తోత్రములు కూడా నీకే చెల్లును, నీ పేరు ఎంతో శుభప్రదమైనది, నీ గొప్పతనము ఎంతో ఉన్నతమైనది, నీవు తప్ప మరే ఆరాధ్యుడు లేడు అని దీని యొక్క అర్థం అన్నమాట. ఇది తిర్మిజీ హదీస్ గ్రంథం మరియు ఇబ్నే మాజా నుంచి తీసుకోవడం జరిగింది. ఇకపోతే నమాజులో ఇంకొక దువా ఉంది. అది వజహతు వజహియా లిల్లది అనేటటువంటి దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, నేను ఏకాగ్రతతో నా ముఖాన్ని భూమి ఆకాశాలను సృష్టించిన శక్తి వైపునకు త్రిప్పుతూ ఉన్నాను, కిబ్లా వైపుకి. నేను షిర్కుకు ఒడగట్టే వారిలోని వాణ్ణి ఎంత మాత్రం కూడా కాను. నా నమాజ్, నా కుర్బానీ, నా జీవనం, నా మరణం అన్నీ సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ కోసం మాత్రమే. ఆయనకు ఏ భాగస్వామి లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది. అందరికంటే ముందు విధేయతలతో తల వంచే వాణ్ణి నేనే. ఓ అల్లా, నీవే చక్రవర్తివి, నీవు తప్ప మరెవ్వడు నిజమైన ఆరాధ్యుడు లేరు, నీవే నా ప్రభువు, నేను నీ యొక్క దాసుడని, నాపై నేనే దౌర్జన్యం చేసుకున్నాను, నా పాపాలను ఒప్పుకుంటున్నాను, కనుక నా పాపాలన్నిటినీ క్షమించు, నీవు తప్ప పాపాలను క్షమించేవాడెవ్వడూ లేడు, మరియు నన్ను అత్యుత్తమ గుణాల వైపు మార్గదర్శకత్వము గావించు, నీవు తప్ప సద్గుణాల వైపు మార్గదర్శకము గావించేవారెవ్వరూ లేరు, నాలో నుండి దుర్గుణాలను దూరం చేయు వల్ల, నీవు తప్ప నా నుండి దుర్గుణాలను ఎవ్వరూ దూరం చేయలేరు, నేను నీ ముందు హాజరై ఉన్నాను, నేను నీ ముందు హాజరై ఉన్నాను, మేళ్ళు అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి వల్ల, చెడు నీకు వర్తించదు, నేను నీవాడను వల్ల, నీ వైపే ఉన్నాను వల్ల, నీవు శుభాలు కలవాడివి వల్ల, మహోన్నతుడివి వల్ల, నేను నీ క్షమాపణను కోరుకుంటున్నాను వల్ల, పశ్చాత్తాపంతో నీ వైపుకే నేను మరలుతూ ఉన్నాను వల్ల. ఆమీన్. ఇది కూడా నమాజులో ఉన్నటువంటి దువా అన్నమాట. ఇది ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. నమాజులో ఇంకొక దువా ఉంది. అది ఏమిటంటే, అల్లాహుమ్మా రబ్బీ అనేటటువంటి, అల్లాహుమ్మా రబ్బా జిబ్రీలా వా మికాయిలా వా ఇస్రాఫీలా అనేటటువంటి దువా ఉంది. ఈ దువా యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా, జిబ్రయిల్ మికాయిల్ ఇస్రాఫీల్ యొక్క ప్రభు అయినటువంటి ఓ అల్లా, నీవే ప్రభువి, నీవే ఓ భూమి ఆకాశాల సృష్టికర్త, గోచర అగోచరాల జ్ఞాని అయినటువంటి ఓ అల్లా, నీ దాసులు విభేదించుకుంటున్న విషయాలలో తీర్పునిచ్చేవాడివి నీవే ఓ అల్లా, విభేదము ఏర్పడిన విషయాలలో నీ అనుజ్ఞతో నాకు సత్యము వైపునకు మార్గదర్శకత్వము ఇవ్వు వల్ల, వహించు వల్ల, గావించు వల్ల, నిశ్చయంగా నీవు కోరిన వారికి నీవు రుజుమార్గము గావిస్తావు వల్ల. ఆమీన్. ఇది ఆ యొక్క దువా యొక్క అర్థం అన్నమాట. ఇంకొక దువా ఉంది. అదేమిటంటే, అల్లాహు అక్బర్ కబీరా, అల్లాహు అక్బర్ కబీరా, అల్లాహు అక్బర్ కబీరా, అల్హమ్దులిల్లా కసీరా అనేటటువంటి దువా ఉంది. దీని యొక్క దువా ఏమిటి, ఈ దువా యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లా అందరికంటే గొప్పవాడు, చాలా గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, చాలా గొప్పవాడు, అల్లా అందరికంటే గొప్పవాడు, చాలా గొప్పవాడు, సకల స్తోత్రాలు అత్యధిక స్తోత్రాలు అల్లా కోసమే, సకల స్తోత్రాలు అత్యధిక స్తోత్రాలు అల్లా కోసమే, సకల స్తోత్రాలు అత్యధిక స్తోత్రాలు అల్లా కోసమే, నేను ఉదయం సాయంత్రం ఆయన పరిశుద్ధతనే కొనియాడుతూ ఉన్నాను, వల్ల నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి నీ శరణ వేడుకుంటున్నాను వల్ల, వాడు ఆ సైతాన్ ఊదినప్పుడు వాణి
ఉమ్మి నుండి వాని చెడు ప్రేరణల నుంచి కూడా నేను నీ యొక్క శరణ్ణి, నేను నీ యొక్క రక్షణని, నీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను వల్ల. ఆమెన్. ఈ యొక్క దువా అబూదావుద్ హదీస్ గ్రంథం, ఇబ్నే మాజా, అహ్మద్ హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ఒకరోజు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జరిగినటువంటి సంఘటన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు. ఏమని, ఒకరోజు మేము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో నమాజు చేస్తూ ఉండగా ఒక మనిషి అల్లాహు అక్బర్ కబీరా వల్హమ్దులిల్లా కసీరా వా సుబాన అల్లాహి బకరతి వా అసీరా అని పలికాడు. ఫలానా పదాలు పలికిన వారు ఎవరని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రశ్నించారు. అక్కడున్న వారిలో నేనే అని ఒక అతను బదిలిచ్చాడు. దానికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఆ పదాల కోసం ఆకాశాల తలుపులు తెరవబడటం నాకు ఆశ్చర్యం కలిగించింది అని చెప్పారన్నమాట. అంటే ఈ యొక్క ప్రార్థనకి, నమాజులో చేసిన ఈ యొక్క స్పెషల్ ప్రార్థనకి ఇంత పవర్ ఉందని అల్హమ్దులిల్లా ఆ రోజు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారని అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తహజ్జుద్ నమాజ్ కోసం మేలుకున్నప్పుడు కొన్ని వచనాలు చదివేవారు. అవి ఏమిటి, ఇవి కూడా నమాజులో చేసేటటువంటి దువాల్లో ఇది కూడా ఒకటి. అదేమిటి అంటే, అల్లాహుమ్మా లకల్ హమ్దు అస్త నూరు సమావాతి అనేటటువంటి ఒక దువా ఉంది. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా స్తోత్రములన్నీ నీకే చెందును, భూమి ఆకాశాలు మరియు వాటిలో ఉన్న వాటన్నిటికీ వెలుగు నీవే వల్ల, సకల స్తోత్రములు నీకే వల్ల, భూమి ఆకాశాలను మరియు వాటిలో ఉన్న సమస్తాన్ని స్థిరంగా ఉంచిన వాడివి నీవే వల్ల, నీకే సకల స్తోత్రాలు, భూమి ఆకాశాలు మరియు వాటిలో ఉన్న వాటన్నిటికీ రాజ్యాధికారము నీదే వల్ల, నీ కోసమే సకల స్తోత్రాలు, భూమి ఆకాశాలు మరియు వాటిలో ఉన్న వాటన్నిటి చక్రవర్తివి నీవే వల్ల, నీకోసమే సకల స్తోత్రాలు, నీవే సత్యము, నీవే వాగ్దానము, నీ వాగ్దానమే సత్యము, నీ మాటే సత్యము, నిన్ను కలవడం నిజం సత్యం, స్వర్గము సత్యం, నరకము సత్యం, ప్రవక్తలు సత్యం, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం, మరియు ప్రళయ గడియ సత్యం. ఓ అల్లా, నేను నీకే విధేయుడై ఉన్నాను, నేను నీ పైననే నమ్మకం ఉంచుతూ ఉన్నాను, నిన్నే విశ్వసిస్తున్నాను, నీ వైపే మరలాను, మరియు నీ సహాయంతోనే శత్రువుతో పోరాడాను, తీర్పుకై నీ వైపుకే మరలాను, కనుక నేను ముందు వెనుకాలలోనూ రహస్యంగానూ బహిరంగంగానూ చేసిన పాపాలన్నిటినీ క్షమించు వల్ల, నీవే ముందుంచువాడవు, నీవే వెనక ఉంచేవాడువి కూడా, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు వల్ల, నీవే నా ఆరాధ్యుడివి, నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడివి ఎవరూ లేరు వల్ల, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, ఈ విధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేసేవారు అని తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ పదాలు బుఖారీ హదీస్ గ్రంథంలో నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా మరియు ఫతహుల్ బారి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. నమాజులు ఇలాంటి అనేక దువాలు కూడా ఉన్నాయన్నమాట. మరి మనం ఇవి ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలో నేను ఈ యొక్క ప్రసంగం చివరిలో అరబ్బీలో వీటిని ఎలా చదవాలి, దాన్ని తెలుగులో ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి, దాని యొక్క అర్థాన్ని ఎలా చదువుకోవాలో కూడా ఇన్షాల్లా నేను ఈ యొక్క వీడియో చివరిలో పెట్టడం కోసం ప్రయత్నిస్తాను. ఇక తర్వాత ప్రసంగంలో మనం రుకులో, నమాజులో రుకులో చేయవలసినటువంటి దువాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లా మనందరికీ ఆ యొక్క అవకాశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.